మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్స్ ఎన్నో పేర్లు అండి. మనం అలవాటు పడిన ఏరియాని బట్టి మనకు కొన్ని పేర్లు బాగా తెలుసుంటాయి. మనకి అలవాటు లేనప్పుడు కొన్ని పేర్లు మరీ తెలుసుంటాయి. మీరు తెలుగు భాషలో ఎక్కడైనా చూడండి, పేర్లో చివర సున్నా రావటం అనేది చాలా అదురు. ఎందుకంటారేమో, చంద్రం అనే పేరు నాకు తెలిసి ఇప్పట్లో లేదు. భాషలో ఏదన్నా రావచ్చండి, అందం, దుఃఖం, కష్టం, సంతోషం, ఇలాగా భావాల్ని వెలిబుచ్చే భాషలో మీకు సున్నాలు వచ్చినాయి. ఎవరి పేరైనా సంతోషం అని పెట్టుకుంటామా? ఎవరి పేరైనా రాజ్యం అని ఈ మధ్యకాలంలో మీరు విన్నారా? లేదు కదండి. సో మనిషి పేర్లకి వచ్చేసరికి మనకి పేరుకి మధ్యలో సున్నా వస్తుంది. శాంతి, క్రాంతి, ఇలా అవంతి, అంతేకాని శ్వేతం, వర్ణం ఇలాగైతే రావు. భాషలో పదాలకి చివరిలో సున్నా రావచ్చు, కానీ మనిషి పేర్లలో మధ్యలో సున్నా వస్తుందండి. అయితే ఈ మధ్య పెరిగిన విపరీత ధోరణులకి శాంతి అనే పేరుంటే జీవితంలో శాంతి ఉండదు, అశాంతి మాత్రమే ఉంటుంది అని, క్రాంతి నక్సలైట్ అయిపోతాడని ఇలా ఏమిటంటే చెప్తున్నారండి. నేను ఒక్కటే చెప్తున్నానండి, మనిషిని భయపెట్టే ఏ భావానికి మీరు లొంగొద్దు. నిజంగా మీరు గూగుల్ చేయండి, పుస్తకాలు సెర్చ్ చేయండి, ఒకటే భావం అన్నమాట మీకు. గత 50 ఏళ్ళుగా ఇదే నడుస్తుంది, అప్డేట్ కాలేదండి. ఆ భావాలే మళ్ళీ ఎవరు రాసినా అట్ట మారచ్చు, పుస్తకం సైజు మారచ్చు, ప్రింట్ మారచ్చు, ఫాంట్ మారచ్చు, ఇంకేం మారదండి, సేమ్ భావాలు. కాస్త ముందుకు వెళ్ళి మనం నేర్చుకున్న దాన్ని అప్లికేషన్లో వాడగలిగితే బహుశా నాకు తెలిసి ఇటువంటి అవాకులు చవాకులు తగ్గిపోతాయండి. జయంతి పేరుంటే తప్ప అండి, శాంతి పేరుంటే తప్ప, అవంతి పేరు తప్ప. అంటే మనిషికి ఉండే డేట్ ఆఫ్ బర్త్ని ఏం చేద్దామండి? కట్టకట్టి ఎక్కడన్నా విసిరేద్దామా? లేకపోతే అసలు డేట్ ఆఫ్ బర్త్ని చూడకుండానే అవంతిలో వా పక్కన సున్నా ఉంది కాబట్టి వంకాయో వంకారమో అని చెప్పేసి అవంతికి మ్యారేజే కాదని, అవంతికి పిల్లలు ఉండరని ఎలా చెప్పగలమండి? పిల్లలు ఉన్నారా లేదా అనేది డేట్ ఆఫ్ బర్త్ చెప్తుంది. మీరేం చదువుతారో మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తుంది. మీకు వివాహం ఎప్పుడవుతుందో డేట్ ఆఫ్ బర్త్ చెప్తుంది. మీ ధనం ఎలా ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్లోనే ఉంటుందండి, పేర్లో ఉండదు. అర్థం చేసుకోవాలి మీరు, పేర్లో ఉండదండి. పేరుని డేట్ ఆఫ్ బర్త్కి ఈక్వల్గా చేయాలి మనం. దీన్ని నేమ్ చెక్ అన్నా కూడా నాకు అభ్యంతరం లేదు. చెక్ చేద్దామండి పేరుని. చెక్ చేసినప్పుడు కదా అవంతిని అవంతిలాగే ఉంచి హ్యాపీగా మనం అదృష్టాన్ని అందించవచ్చు. ఏ పేరు వాళ్ళైనా భయపడొద్దండి. సీత భయం, పార్వతి పెట్టుకోవద్దు భయం, సరస్వతి అంతకంటే వద్దు. ఎందుకండి? మరి మీకు ఇన్ని చెప్పి మా పేర్లు ఎలా ఉన్నాయో ఎప్పుడన్నా వెరిఫై చేశారా మీరు? కదండి, అందరికీ ఒకటే లెక్క. పేరు బాగుండాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ బాగుండాలి. డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న సంఖ్యలకి అనుగుణంగా మనము వాటిని అక్షరాల్లోకి మార్చుకుంటే అద్భుతంగా ఉంటుంది. సో కన్ఫ్యూషన్ వద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి.